వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ వాసవి ఫర్నిచర్స్ అండ్ హోమ్ నీడ్స్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా బోరంచమ్మ టెంపుల్ మెదక్. మెదక్ జిల్లా ధనరం గ్రామంలో తెగిపోయిన 11 కేవీ వైరును సరిచేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కుంటలో పడి కొరంపల్లి లైన్మెన్ మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం దన్నారం ఈశ్వరుని కుంటలో చోటు చేసుకుంది. గత రాత్రి కురిసిన భారీ వర్షానికి దన్నూర గ్రామ శివారులో తెగిపోయిన వైరును సరిచేసేందుకు మరో ఇద్దరితో కలిసి వెళ్లి తెగిన వైరును మరమ్మతుల కోసం తీసుకురావడానికి కుంటలోకి దిగిన అనుకోకుండా ప్రమాదవశాత్తు అందులోనే పడిపోవడంతో గ్రామస్తులు టేక్మాల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న టేక్మాల్ పోలీసులు గల్లంతైన బేతయ్యను 52 సంవత్సరాలు గజ ఈతగాళ్ల సహాయంతో 2 గంటల సేపు గాలించగా కుంట అడుగు భాగాన బేతయ్య మృతదేహం లభించడంతో తెప్పల సహాయంతో గజ ఈతగాళ్లు మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న టేక్మాల్ పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విధుల్లో భాగంగా ప్రమాదవశాత్తు మృతి చెందిన బేతయ్య కుటుంబాన్ని విద్యుత్ శాఖ తరపున ఆదుకుంటామని టేక్మాల్ ఏఈ తెలిపారు. స్తంభం వాటర్లో ఉండడం వల్ల వెళ్ళి తెగిన వైర్ తీసుకొచ్చే క్రమంలో వాటర్లో ఏం జరిగిందో మునిగిపోయింది. తర్వాత గజ ఈతగాళ్ళని తీసుకొచ్చి వాటిని బయట తీసుకెళ్ళి పూర్తి చూస్తే చనిపోయింది. కుటుంబానికి ఏమన్నా అది డిపార్ట్మెంట్ తరంగా ఏమైనా ఉన్నాయో అవి ఆల్రెడీ నేను ఇన్ఫార్మ్ చేశాను డిపార్ట్మెంట్ పై అధికారులు మేము వచ్చేస్తాం. అన్ని రకాలుగా డిపార్ట్మెంట్ రూల్స్ ఏ ప్రకారంగా ఉంటాయి అవన్నీ ఉంటాయి. నేను ఆర్టిజన్ బేతయ్యనైనా వాళ్ళ అబ్బాయికి వస్తాయో మరి ఎవరికి వస్తాయో డిపార్ట్మెంట్ రూల్స్ చూసి ఇస్తారు.